हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु एंड गुड इवनिंग। सेंसेक्स 335 पॉइंट्स डाउन आई, 37,736 दगर क्लोज अयिते। निफ्टी 101 पॉइंट्स डाउन आई, 11,102 दगर क्लोज अवडम अयिते जरिगिंदी। ई रोज़ मार्केट नि मनं गमनिंचिनट्लयिते ओक पॉइंट आफ् टाइम वरकु कूडा मोस्ट्ली निफ्टी, सेंसेक्स अलागे बैंक निफ्टी अन्नी कूडा पॉजिटिव लो ट्रेड अवुतुन्नायि। బట్ ఎట్ వన్ పాయింట్ మనకి మార్కెట్ లో కొంత షార్ప్ సెల్లింగ్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. దీనికి రీజన్ జర్మనీ ఎకానమీ యొక్క డేటా రావడం అనమాట. సో జర్మనీకి సంబంధించిన జీడిపి ఎప్పుడూ లేనంత విధంగా ఈసారి ఫాలో అవడం జరిగింది. ఇలా జర్మన్ ఎకానమీ చాలా వీక్నెస్ లోకి వెళ్తుంది అనే ఒక నెగిటివ్ అప్డేట్స్ తో వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్ అయిన డాక్స్ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ దగ్గరగా మనకి ఫాలో అవడం అయితే జరిగింది. సో ఎప్పుడైతే వాళ్ళ ఎకానమీ రిలేటెడ్ గా డేటాని నెగిటివ్ గా రిలీజ్ చేశారు, ఎప్పుడూ లేనంతగా వాళ్ళ జీడిపి లో ఫాల్ కనిపించింది అని ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేశారు, అది కేవలం జర్మనీకి సంబంధించిన స్టాక్ మార్కెట్స్ నే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన స్టాక్ మార్కెట్స్ ని కూడా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేయడం జరిగింది. ఈ అప్డేట్ నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో 150 అరౌండ్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. గోల్డ్ గురించి కొంత డేటా అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, బికాస్ రీసెంట్ డేస్ లో మనకి గోల్డ్ ప్రైసెస్ అయితే డే టు డే పెరిగిపోతూనే ఉన్నాయి. సో అలా పెరగడానికి రీజన్స్ ఏంటి అండ్ అలా పెరుగుతున్న ప్రైసెస్ ఎప్పుడు మనకు కంట్రోల్లోకి వస్తాయి, విత్ లాజిక్ ఈ డేటాని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే January 1, 2020 అంటే ఈ ఇయర్ స్టార్టింగ్ లో మనకి గోల్డ్, ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ఒక ప్రైస్ 39,000 గా ఉంది ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అండ్ జూలై ఎండింగ్ వరకు మీరున్న ప్రైజెస్ ని గమనిస్తూ వస్తే కాన్స్టెంట్ గా మనకి ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. 39,000 నుంచి 41, 42, 43.5, 45, 47, 48.3 అండ్ ఫైనలీ ప్రెసెంట్ ఇప్పుడు ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ 53,000 అయితే ట్రేడ్ అవుతూ ఉంది. యాజ్ ఎ కామన్ మ్యాన్ గా దీనికి లాజిక్ వెతికే ప్రయత్నం చేస్తే అంటే ఫిజికల్ గా స్టోర్స్ కు వెళ్లి జ్యువెలరీ షాప్స్ ని విజిట్ చేసి అక్కడ ఉన్న గోల్డ్ ని పర్చేస్ చేసే ఒక యాక్టివిటీ ఈ వైరస్ స్టార్ట్ అవ్వక ముందు కంటే కూడా ఇప్పుడు చాలా వరకు మనకి తగ్గిపోయింది. అది టైటాన్ వాళ్ళు వాళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్ రిలేటెడ్ గా చేస్తున్న కామెంటరీలో కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది పక్కన పెడితే మన ఇండియాలో గోల్డ్కి ఎప్పుడు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏదైనా ఫెస్టివల్స్లో కానివ్వండి, మ్యారేజెస్లో అవ్వనివ్వండి, లేకపోతే ఏ ఇతర పెద్ద ఈవెంట్ జరుగుతున్నా సరే గోల్డ్ కని ఎంతో కొంత డబ్బులు అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ వైరస్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఫెస్టివల్స్ ఇంపాక్ట్ అయ్యాయి అండ్ మ్యారేజెస్ కూడా మనకి ఇంపాక్ట్ అయ్యాయి. సో పెళ్లిళ్ళు అయితే బయట జరుగుతున్నాయి కానీ బట్ ఆ జరిగే పెళ్లిళ్ళన్నీ కూడా మోస్ట్లీ సింపుల్గా అయిపోతున్నాయి అనమాట. దీంతో మనం ఒక కంక్లూజన్కి అయితే రావచ్చు, ఈ వైరస్ ఇంపాక్ట్ స్టార్ట్ అవ్వక ముందున్న గోల్డ్ డిమాండ్, ఫిజికల్ గోల్డ్ డిమాండ్కి ఇప్పుడున్న ఫిజికల్ గోల్డ్ డిమాండ్కి అయితే చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. మరి డిమాండ్ తక్కువగా ఉన్నా సరే గోల్డ్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి, ఈ లాజిక్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వైరస్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఒక ఇంపార్టెంట్ సినారియో ఎకానమీలో అయితే కనిపించింది. కాబట్టే మనకి గోల్డ్కి, ఫిజికల్ గోల్డ్కి డిమాండ్ తక్కువగా ఉంటున్నా సరే గోల్డ్ ప్రైస్లు అయితే మనకి పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. అట్ ఫస్ట్ మనకి వైరస్ రిలేటెడ్గా ఎప్పుడైతే అప్డేట్స్ వచ్చాయో ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ మార్కెట్స్ ఏవి కూడా నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు. సో ఏదో నార్మల్ వైరసే కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది, సో దీని రిలేటెడ్గా ఏదో ఒక ట్రీట్మెంట్ వస్తుంది అండ్ ఇది స్ప్రెడ్ కూడా అంత ఎక్కువగా అవ్వదు అనుకున్నారు. బట్ ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ కేసెస్ రేట్ అనేది, ఇంక్రీజింగ్ రేట్ అనేది చాలా డ్రాస్టిక్గా మారిపోయిందో, వైరస్ రిలేటెడ్గా భయాలు ఎప్పుడైతే పెరిగిపోయాయో దాంతో గవర్నమెంట్స్ అన్ని కూడా లాక్డౌన్ అండ్ ఎకనామీ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించే ప్రయత్నం అయితే చేశాయి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో కంపెనీస్ రిలేటెడ్గా బిజినెస్ అనేది డ్యామేజ్ అయిందనమాట. ఈ వైరస్ని కట్టడి చేయాలి, ఈ వైరస్ని ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలి అనే ఒక ప్రయత్నంలో ఎకానమీ మీద ఇంపాక్ట్ అయ్యే చర్యలు గవర్నమెంట్ తీసుకోవడంతో దాని తర్వాత రోజుల్లో ఎకానమీని మళ్ళీ నార్మల్ చేసేందుకు ఆ దేశాలకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్ లిక్విడిటీని ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేశాయి. అంటే ఎకానమీ చాలా వీక్గా ఉంది కాబట్టి ఎకానమీని కొంత బూస్ట్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్, మన ఇండియాకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్, అమెరికాకు సంబంధించి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అక్కడ సెంట్రల్ బ్యాంక్ అనమాట, వాళ్ళందరూ కూడా బ్యాంక్స్ ద్వారా ఎకానమీలోకి డబ్బులు ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారనమాట. సో దాన్ని మనం లిక్విడిటీ అంటాం. చెప్పండి, ఎకానమీలో ఉండాల్సిన డబ్బుల కంటే కూడా డబ్బులు ఎక్కువైనట్లయితే ధరలు పెరుగుతాయా తగ్గుతాయా, అలా ఎక్కువగా డబ్బులు ఉండడంతో బయట ఉన్న వస్తువుల ధరలు మనకు పెరిగిపోతాయన్నమాట, అదే మనం ఇన్ఫ్లేషన్ అంటాం, ద్రవ్యోల్బణం. ఎప్పుడైతే మార్కెట్లోకి ఎక్కువ మనీ ఫ్లో అవుతూ ఉంటుందో, ఎక్కువ లిక్విడిటీ ఉంటుందో, ద్రవ్యోల్బణం కూడా మనకి పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరిగిపోతుందో వాల్యూ ఆఫ్ మనీ తగ్గిపోతుంది అనమాట. ప్రెజెంట్ నేను ఒక వస్తువుని నా దగ్గర ఉన్న డబ్బులతో కొనగలనేమో, కాకపోతే నేను ఆ సేమ్ వస్తువుని ఇంకొక 5 సంవత్సరాల తర్వాత నా దగ్గర ఉన్న సేమ్ డబ్బులతో కొనలేకపోవచ్చు. ఇన్ఫ్లేషన్ పెరగడం కారణంగా ఆ వస్తువు ధర కూడా పెరగచ్చు అనమాట. లైక్ ఇప్పుడు నేను 100 రూపీస్కి ఒక ఐటెంని కొనగలిగితే 5 ఇయర్స్ తర్వాత దాని ప్రైస్ 110 రూపీస్గా ఉండొచ్చు. సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడైతే ఎకానమీలోకి లిక్విడిటీ అంటే డబ్బుల్ని ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాయో, నెక్స్ట్ కమింగ్ డేస్లో వాల్యూ ఆఫ్ మనీ, మన దగ్గర ప్రెజెంట్ ఉన్న మనీ ఒక వాల్యూ ఫ్యూచర్లో తగ్గిపోతుందని పీపుల్కి ఎప్పుడైతే అర్థమవుతుందో, ఆ మనీని సేఫ్ అసెట్స్లోకి ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారనమాట. ఈ కారణంతోనే ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే మనకి పెరుగుతూ ఉంటుందో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సరే, ఇయర్ స్టార్టింగ్లో 39,000 రూపీస్గా ఉన్న గోల్డ్, ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ప్రైస్ అనేది ప్రెజెంట్ 53,000 దగ్గరకు వచ్చింది. సో ఇలా గోల్డ్ ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కదా, మరి ఇవి ఎప్పుడు స్టెబిలైజ్ అవుతాయి? సో గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడైతే ఎకానమీస్లోకి డబ్బులు ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయో,
ఖచ్చితంగా గోల్డ్ ప్రైజెస్ కూడా మనకి పెరుగుతూ ఉంటాయి. ఫ్యూచర్ గోల్డ్ ప్రైజెస్ పరిస్థితి ఏంటి అంటే అది కంప్లీట్ గా వ్యాక్సిన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో వ్యాక్సిన్ ఖచ్చితంగా మార్కెట్ లోకి వస్తుంది అని చెప్పి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ సెంట్రల్ బ్యాంక్స్ ఈ లిక్విడిటీ మెజర్స్ ని కొంత తగ్గించే ప్రయత్నం చేస్తాయి. ఈవెన్ ఈ సెంట్రల్ బ్యాంక్స్ లిక్విడిటీ మెజర్స్ తగ్గించకపోయినా సరే ఎలాగో వ్యాక్సిన్ వస్తుంది కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ అడిషనల్ గా లిక్విడిటీని పంప్ చేయవు ఎకానమీలోకి. సో కమింగ్ డేస్ లో లిక్విడిటీ అనేది కొంత తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది, కాబట్టి గోల్డ్ ప్రైజెస్ కూడా కరెక్ట్ అవుతాయని చెప్పి ఒక నెగిటివ్ సెంటిమెంట్ తో కూడా ఇమీడియట్ గా మనకు గోల్డ్ ప్రైజెస్ అయితే ఫాలో అవడం కూడా స్టార్ట్ అవుతాయి. సో వ్యాక్సిన్ రిలేటెడ్ గా వచ్చే అప్డేట్ మాత్రమే గోల్డ్ ప్రైజెస్ అయితే స్టెబిలైజ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నిన్న మనకి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి థర్డ్ ఫేజ్ ఆఫ్ అన్లాక్ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ముందు బీహార్ వాళ్ళు ఆగస్ట్ 16 వరకు కూడా లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారు అని చెప్తున్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఆగస్ట్ 31 వరకు, తమిళనాడు వాళ్ళు కూడా ఆగస్ట్ 31 వరకు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తున్నారంటే అది కంప్లీట్ లాక్డౌన్ అయితే కాదు, చాలా రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి, బట్ స్టిల్ కంప్లీట్ ఎకానమీని ఓపెన్ చేయకుండా ఒక పార్ట్ ఆఫ్ ద ఎకానమీని అయితే వాళ్ళు లాక్డౌన్ లో అయితే ఉంచుతున్నారు. థర్డ్ ఫేజ్ ఆఫ్ అన్లాక్ రిలేటెడ్ గా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అప్డేట్ రాకముందు ఈసారి వచ్చే అప్డేట్స్ లో అయినా సరే సినిమా హాల్స్ కి అనుమతిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఫుల్ కెపాసిటీతో వీళ్ళకి అనుమతి వస్తుందని కూడా ఎక్స్పెక్టేషన్స్ కాదు, అట్లీస్ట్ ఒక సినిమా హాల్లో 25-30% కెపాసిటీతో అయినా సరే సినిమా హాల్స్ ని రన్ చేసుకోండి అని ఒక పాజిటివ్ అప్డేట్ ఉంటుంది అని చెప్పి రీసెంట్ టైమ్స్ లో ఐనాక్స్ అలాగే పీవీఆర్ షేర్ ప్రైజెస్ అయితే మనకు కొంత ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి. కాకపోతే స్కూల్స్, కాలేజెస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి, మెట్రో రైల్ అలాగే సినిమా హాల్స్ అండ్ ఇతర ఏరియాస్ ఎక్కడైతే ఎక్కువగా పీపుల్ గ్యాదర్ అవుతూ ఉంటారో ఎటువంటి రిలాక్సేషన్స్ ఇవ్వకపోవడంతో ఐనాక్స్ అలాగే పీవీఆర్ షేర్ ప్రైజెస్ అయితే ఇంట్రోడ్యూస్ సెషన్స్ లో మనకు కొంత ఎక్కువగా ఫాలో అవడం జరిగింది. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్రోడ్యూస్ సెషన్స్ లో ఆల్మోస్ట్ 3% దగ్గరగా స్టాక్ ప్రైస్ అయితే ఫాలో అయింది. కాకపోతే ఎయిర్టెల్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో రిజల్ట్స్ లో మీకు ఒక పెద్ద లాస్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ వీళ్ళు ఈసారి లాస్ గా 15,933 క్రోర్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. బట్ దాన్ని చూసి కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్ ఒపీనియన్ అయితే ఫామ్ చేసుకోకండి, బికాస్ ఇన్ని వేల కోట్లు వీళ్ళు లాస్ గా పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ సుప్రీం కోర్టులో టెలికామ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఉన్న అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ కేసు అనమాట. వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కట్టాల్సిన డబ్బుల్ని కొంత లాసెస్ లో అయితే చూపిస్తున్నారు ఫ్రెండ్స్. సో భారత్ ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఇతర నెంబర్స్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రెవెన్యూ సీక్వెన్షియల్ గా అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 1% గ్రో అవడం జరిగింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 2% గ్రో అవడం జరిగింది. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఎయిర్టెల్ కి సంబంధించిన యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 157 గా ఉంది. లాస్ట్ క్వార్టర్ లో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 154 గా ఉందన్నమాట. అంటే ఎయిర్టెల్ తన కస్టమర్స్ దగ్గర నుంచి యావరేజ్ గా 157 రూపీస్ అయితే ప్రెజెంట్ సంపాదిస్తుంది ఫ్రెండ్స్. ఏ టెలికామ్ ప్లేయర్ వాళ్ళ కస్టమర్స్ దగ్గర నుంచి యావరేజ్ గా ఎక్కువ రెవెన్యూ సంపాదిస్తున్నారంటే అది ప్రెజెంట్ భారతీయ ఎయిర్టెల్ మాత్రమే. లాక్డౌన్ ఇంపాక్ట్ తో స్మార్ట్ ఫోన్ సేల్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి కాబట్టి 4G సబ్స్క్రైబర్స్ ఒక ఎడిషన్ గ్రోత్ కూడా మనకు కొంత తగ్గినట్లు కనిపిస్తుంది. ఎయిర్టెల్ వాళ్ళకి కేవలం ఇండియాలోనే కాదు ఆఫ్రికాలో కూడా బిజినెస్ ఉంది. ఓవరాల్ గా వీళ్ళకి 42 crore సబ్స్క్రైబర్స్ అయితే వరల్డ్ వైడ్ గా అయితే ఉన్నారు. సో పర్సనల్ గా భారతీయ ఎయిర్టెల్ రిలేటెడ్ గా నా వ్యూ అయితే కమింగ్ డేస్ లో భారత్ ఎయిర్టెల్ ఇంకా ఎక్కువగా కరెక్ట్ అవుతున్నట్లయితే భారతీయ ఎయిర్టెల్ షేర్స్ ని లోయర్ లెవెల్స్ లో కొంత క్వాంటిటీని లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసుకోవడానికి అయితే నేనైతే ఇంట్రెస్ట్ చూపిస్తాను. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ లో కూడా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నిఫ్టీ చాలా షార్ప్ గా ఫాలో అయినప్పుడు 11,070 మార్క్ అయితే ఆ రోజు కూడా మనకి బ్రేక్ చేయలేదు. సో ఈ సపోర్ట్ ని మనం రీసెంట్ డేస్ నుంచి కూడా క్యారీ చేస్తూనే ఉన్నాం. అంటే ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఫర్దర్ గా వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అని మాట్లాడుకుంటూనే ఉన్నాం. అండ్ ఈ రోజు కూడా 11,085 అరౌండ్ వరకు ఫాలో అయింది. అండ్ ఈ లెవెల్ అయితే మనకు బ్రేక్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా మనం ఈ లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే గమనిస్తాం. అండ్ ఈ లెవెల్ బ్రేక్ అయినట్లయితే ఫర్దర్ గా నిఫ్టీలో ఇంకా ఎక్కువ వీక్నెస్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ నేను 10,980 దగ్గర గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 11,160-180 ఈ 20-point రేంజ్ ని, ఇఫ్ ఇది బ్రేక్ అయినట్లయితే 11,270 ని, ఇఫ్ ఓపెనింగ్ పాజిటివ్ గా ఉండి ఈ లెవెల్ పైన బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయితే ఇమీడియట్ గా మనం 21,660 ని గమనిస్తాం. లేదు దానికంటే డౌన్ సైడ్ ఓపెన్ అయినట్లయితే 21,120 అయితే సపోర్ట్ గా అయితే గమనిస్తాం. అండ్ రెసిస్టెన్స్ 22,300, ఇఫ్ ఇది బ్రేక్ అయితే 22,640. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఆగస్ట్ 1st వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో ఉన్న ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని గమనించే ప్రయత్నం చేద్దాం. సో ప్రెజెంట్ ఉన్న లెవెల్ నుంచి టాప్ సైడ్ కి నిఫ్టీ మూవ్ అవుతుంది అనుకుంటే ఏ లెవెల్ దగ్గర హై ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందని మీరు గమనిస్తే 11,500 దగ్గరే మనకు ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్ట్రాంగ్ గా బిల్డ్ అవడం జరిగింది. కాకపోతే ప్రెజెంట్ ఉన్న లెవెల్ దగ్గర నుంచి 11,500 కొంత దూరంగా ఉంటుంది కాబట్టి దగ్గరగా ఉన్న లెవెల్ని మీరు గమనించాలనుకుంటే ఇంట్రాడేలో 7 lakh అండ్ ఓవరాల్గా 14 lakh అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయిన లెవెల్ అయితే 11,300 ఫ్రెండ్స్. ఈవెన్ ఈ రోజు కూడా మనకి 11,300 వరకు వచ్చి ఫాలో అవడం జరిగింది. సో ఇమీడియట్గా 11,300 బట్ స్ట్రాంగ్ లెవెల్ అయితే 11,500. అండ్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంది, నిఫ్టీ డౌన్ సైడ్ కి మూవ్ అవుతుంది అనుకుంటే 11,000 దగ్గర ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ని గమనించండి ఫ్రెండ్స్. అక్కడ మనకు కొంత హై ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది కాబట్టి మనం 11,000 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే గమనించవచ్చు. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే
తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చింది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.